హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అవును ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అమ్మాయిలు ముఖం మీద వచ్చే అవాంఛిత రోమాలను తొలగించుకోవటానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కు మార్కెట్ లో ఎన్నో రకాల క్రీమ్స్ కానీ ట్రీట్మెంట్స్ ఉన్నప్పటికీ వీటి ద్వారా 100% రిజల్ట్స్ లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి ఈ చికిత్సల కంటే ఇంట్లోనే మనకు లభించే వస్తువులతో హెయిర్ రిమూవర్ ను తయారు చేసుకుని అప్లై చేసుకుంటే మంచి ఫలితం రావటం మాత్రమే కాదు, ముఖ్యంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన చర్మానికి కలగవు. అలాగే చాలా తక్కువ ఖర్చుతో ఎవరైనా సులభంగా ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. మరి ఈ హెయిర్ రిమూవల్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకోండి. ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది గోధుమ పిండి. మీరు గోధుమ పిండిని 1-2 స్పూన్స్ మోతాదులో తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది శనగపిండి. శనగపిండిని మీరు 1 స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, గోధుమ పిండి కేవలం మన ఆహారంగా మాత్రమే కాదు, మన చర్మ సౌందర్యానికి, ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది మన చర్మ కాంతిని కూడా రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా గోధుమ పిండి అనేది అన్ని రకాల చర్మాలకు చాలా బాగా సూట్ అవుతుంది. మీ స్కిన్ టైప్ ఏదైనా సరే, సెన్సిటివ్ డ్రై ఆయిలీ లేదా కాంబినేషన్ స్కిన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ గోధుమ పిండితో తయారు చేసే ఈ ప్యాక్ ను మీరు ఉపయోగించుకోవచ్చు. దీని మూలంగా స్కిన్ సెల్స్ అనేవి రీస్టోర్ అయ్యి మీ చర్మం మీద కాంతి అనేది మరింత రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఫ్రెండ్స్, శనగపిండి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, ఇది మన చర్మానికి ఒక మంచి క్లెన్సర్ లాగా పనిచేసి మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ముఖ్యంగా మన స్కిన్ మీద పేరుకుపోయిన మృత చర్మాన్ని కానీ డెడ్ స్కిన్ సెల్స్ ను, దుమ్ము ధూళి మలినాలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది. అలాగే మన ముఖం మీద కానీ పెదవుల మీద, చెంపల మీద పెరిగే అవాంఛిత రోమాలను చాలా సులభంగా తొలగిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ప్యాక్ లాగా కలుపుకోవటానికి మనకు కావాల్సింది రోజ్ వాటర్. మీరు రోజ్ వాటర్ ని తీసుకుని ఈ ప్యాక్ కు సరిపడా 1-2 లేదా 3 స్పూన్స్ రోజ్ వాటర్ ను యాడ్ చేస్తూ దీన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. అయితే కొద్ది కొద్దిగా రోజ్ వాటర్ ని యాడ్ చేసి ఈ ప్యాక్ ను మిక్స్ చేసుకోండి. ముఖ్యంగా మనం ఈ ప్యాక్ ని ఇలా రోజ్ వాటర్ తో మిక్స్ చేయడం మూలంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే రోజ్ వాటర్ అనేది మన ముఖాన్ని డీప్ గా క్లీన్ చేసి ముఖం మీద పేరుకుపోయిన మలినాలను శుభ్రపరుస్తుంది. మీకు మధ్య మధ్యలో అవసరమైతే మరికొద్దిగా రోజ్ వాటర్ ను యాడ్ చేస్తూ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మీరు ఈ ప్యాక్ ను రెడీ చేసుకోవాలి. మరీ లూజ్ గా లేకుండా ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ ను మీరు ఎలా ఉపయోగించాలి అంటే, మీరు ఏ ప్రదేశంలో అయితే ఈ ప్యాక్ ను ఉపయోగించాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని ముందుగా శుభ్రంగా నీటితో వాష్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ ను కొద్ది కొద్దిగా మీ చేతితో కానీ ఒక బ్రష్ సహాయంతో తీసుకుని మీ హెయిర్ గ్రోత్ డైరెక్షన్ లో ఈ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇలా ఈ ప్యాక్ ను అప్లై చేసిన తర్వాత మీరు కనీసం ఈ ప్యాక్ ను 20-30 నిమిషాల పాటు ఇలాగే బాగా ఆరనివ్వాలి. అయితే ఈ ప్యాక్ ఆరిపోయిన వెంటనే మీరు నీటితో వాష్ చేసుకోకూడదు. ఇప్పుడు చూసారు కదా, ఈ ప్యాక్ అనేది పూర్తిగా ఆరిపోయింది. ఇలా ఆరిన తర్వాత మీరు మీ చేతి వేళ్లతో ఈ మాస్క్ ను తొలగించాలి. మరి మాస్క్ అనేది గట్టిగా ఉంటే మీ చేతులు కొద్దిగా తడి చేసుకుని మీ హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో కొద్దిసేపు రబ్ చేస్తూ ఈ ప్యాక్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి. ఇలా రబ్ చేస్తూ ఈ ప్యాక్ ని రిమూవ్ చేయటం మూలంగా మీ ముఖం మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవటం మాత్రమే కాకుండా ఆ ప్రదేశంలోని డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి. ఇలా ఈ ప్యాక్ మొత్తాన్ని తీసివేశాక చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఫ్రెండ్స్, మీ అన్వాంటెడ్ హెయిర్ కనుక కొద్దిగా ఉంటే ఈ ప్యాక్ ను వాడినా 2-3 సార్లకే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీ హెయిర్ అనేది మరీ ఎక్కువగా ఉంటే మీరు వారానికి 2-3 సార్లు నెల రోజుల పాటు ఈ ప్యాక్ ను ట్రై చేయండి. మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ ప్యాక్ వాడటం మూలంగా మీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవటంతో పాటు మీ స్కిన్ కాంప్లెక్షన్ మెరుగవుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు, డెడ్ స్కిన్ సెల్స్ వంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.